अंदर की नमस्कार बीएस स्टोरीज तेलुगु चैनल की स्वागत। ई रोजु कथ नेस्तम रचिंचिन वारु जयंती वेंकटरमण गारु। ई कथ मीकु नच्चिते लाइक चेयंडी। इंका कथलोकी वेल्ते चीकटि आवरिंचिन इंट्लो मेल्लमेल्लगा वेन्नेल रेक्कलु विप्पुकुंटुन्नट्टुगा मल्ले मुग्गलु पुव्वुलवुतुन्नट्टुगा शारदा सुंदरंल मध्य ఈ మధ్యనే మాటలు నిశ్శబ్దాన్ని చేదుస్తున్నాయి। పెళ్ళైన 2 సంవత్సరాల తరువాత వాడిన ముఖాలలో చిన్న చిన్న వెలుగు రేఖలు ఆ ఊల నుండి ఆహా అలాగా అనే మాటలు ఈ మధ్యనే మొదలయ్యాయి। సుందరం మాటల్లో కరుకుదనం తగ్గింది। కాస్తంత మెత్తదనం తీయగా అంతా ఈ 2 నెలల లోపుగానే అది ఆమొచ్చిన తరువాతే ఆమెకు శారద పెట్టిన పేరు నేస్తం। ఇప్పుడు శారద నెమ్మదిగా పెదవిప్పుతోంది। మీరు కొట్టండి తిట్టండి మౌనంగా ఉండి హింసించకండి ఇష్టాయిష్టాలు చెప్పుకోవడానికే కదా పెదవులు మీ పెదవులు నా పెదవులు అంటాలని నేను అన్నానా మాట్లాడడానికి ఏమి ఇబ్బంది మీకు నా మీద ఇష్టం లేకపోతే చెప్పండి నేను వెళ్ళిపోతాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను చదువుకున్న దాన్ని నా బతుకు నేను బతుకుతాను అంది శారద। సుందరం పెళ్ళై 2 ఏళ్ళు అయ్యింది। ఇంకెవ్వరూ లేని ఆ ఇంట్లో నూతన దంపతులకు కావాల్సినంత ఏకాంతం కానీ అతను నీవు వేరు నేను వేరు అన్నట్టు ఉంటాడు। వారి మధ్య మాటలు ఉండవు। ఉదయం 9 గంటలకు నిద్రలేస్తాడు। అరగంటలో తయారై క్యారియర్ తో ఆఫీస్‌కు పరిగెడతాడు। రాత్రి 10 దాట వస్తాడు। తింటే తింటాడు లేకపోతే లేదు। శారద ఏమడిగినా మౌనమే। ఆ తర్వాత ఎవరో చెప్తే వింది। ఆ విషయాన్నే ఆ ఆదివారం ఉదయం భోజనం దగ్గర అడిగేసింది। మీరెవర్నో ప్రేమించారట కదా మరి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు అని ఆ ప్రశ్నకు బదులుగా తీవ్రంగా చూసాడు ఆమె వైపు। ఏదో మాట్లాడండి మౌనం నాకు నచ్చదు చేదు గతం ఎంతైనా ఉండొచ్చు అంత మాత్రాన ఆ గతాన్నే తలుచుకుంటూ బతుకును పాడు చేసుకుంటామా ఆమె పెళ్లి చేసుకొని హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూనే ఉంటుంది మరి మీరెందుకు అలా ఉండాలి పోనీ ఓ పని చేస్తారా ఆమెను వెతుక్కుంటూ వెళ్ళండి ఆమె భర్తను కలవండి అతడు మీ ఇద్దర్ని కలిపి కలిసి బతికేయండిని చెప్తాడేమో చూడండి సినిమా కథలోలాగా ఏం నీకంత జోక్గా ఉందా అదే చెప్తున్నాను జీవితం జోక్ కాదని మనల్ని మనం తయారు చేసుకుంటాం కానీ ఎవరూ తయారు చేయరు సుందరానికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు శారద కూడా అడగడం మానేసింది మౌనంగా తన పని తాను చేసుకుపోతోంది తీరిక దొరికినప్పుడల్లా కిటికీలకు ద్వారబంధాలకు అందమైన కర్టెన్లు కుట్టి అలంకరిస్తోంది తలగడలను ఎంబ్రాయిడరీ చేసిన గలేబుల్లో అలంకరిస్తోంది నేల మీద రంగవల్లికలు తీర్చిదిద్దుతోంది తన చీరలకు పెయింటింగ్స్ తో డిజైన్స్ వేసుకుంటోంది ఫ్లవర్ వాజ్ లో రంగురంగుల పూలగుత్తులు అలంకరిస్తోంది అంతా ఈ మధ్యనే ఆమెతో స్నేహం కుదిరిన తర్వాతే కొత్తగా అందంగా ఎందుకిలా ఓ రోజు పెదవిప్పాడు సుందరం ఇల్లు ఇంటి పరిసరాలు అందంగా ఉంటే మనుషుల మనసులు ఆరోగ్యంగా ఉంటాయట ఆహా ఎవరు చెప్పారో మా నేస్తం నేస్తమా ఎవరా నేస్తం అడిగాడు ఉందిలేండి మన వీధి చివర మేడ మీద ఆమెకు నాకు స్నేహం కుదిరింది వాళ్ళి మధ్య 6 నెలల క్రితమే వచ్చారట రోజు మీరు ఆఫీస్కి వెళ్ళే వేళ నేను గేట్ దగ్గరికి రావడం మీరు తిరిగి చూడకపోవడం చూస్తోందట వాళ్ళ ఆయనకు పెద్ద మెడికల్ కంపెనీలో పెద్ద ఉద్యోగమేనట నెలకి 20 రోజులు క్యాంప్ మీదే ఉంటాడట బాగా డబ్బున్న వాళ్ళే కానీ చాలా సింపుల్ గా ఉంటుంది ఆవిడ అందుకే మాకు స్నేహం కుదిరింది ఈ క్యారెట్ హల్వా ఆమె దగ్గర నుండి చేయించింది బాగుంటే చెప్పండి ఆమె సంతోషించి నాకు ఇంకా ఎన్నో నేర్పుతుంది అంది గబగబా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సుందరం తింటూ బాగుందన్నట్టు తలుపాడు రేపు అవియల్ కూర చేయడం నేర్పుతానంది నేర్చుకోనా ఒక్కసారి తుల్లిపడి అవియల్ కూర అదంటే నాకు చాలా ఇష్టం నేర్చుకో నేను నెల్లూరులో ఉండి చదువుకునేటప్పుడు ఆ ఇంటి వాళ్ళు అప్పుడప్పుడు పంపేవాళ్ళు ఎక్కడో నెల్లూరు వాళ్ళ దగ్గరికే పరిగెత్తక్కర్లేదు ఆమె నేర్పుతుందిగా నేను నేర్చుకుంటాను అంది హల్వా కప్పులో వేస్తూ కదిలిస్తే ఎన్నో విషయాలు చెప్తాడని తెలిసిపోయింది శారదకి ఈ ముగ్గులు పెయింటింగ్స్ అన్నీ ఆమె నేర్పినవే ఎల్లుండి షాపింగ్కి వెళ్దాం వస్తారా అని అడిగింది వాళ్ళ ఆయన బర్త్డేకి డ్రెస్ తీయాలట వెళ్ళనా వెళ్ళు కానీ అతని డ్రెస్ ఆమెంచడం ఏంటి వాళ్ళ కదో సరదా అతని ఫ్యాంట్స్ షర్ట్స్ ఈమె సెలెక్ట్ చేస్తుందట ఈమె చీరలు వగైరా అతను సెలెక్ట్ చేస్తాడట ఉన్న 4 రోజులు ఆమెను వదలడట దాపరికం లేకుండా ఎన్నో చెప్పింది ఇంకా సిగ్గులేక పడగ్గది ముచ్చట్లు చెప్పేసిందా చెప్పేదేమో నేనే కట్ చేశాను అయినా చెప్పుకోవడానికి నా దగ్గర ఏమున్నాయి అంది అతని వైపు ఓరగా చూస్తూ మాటలు బాగా వస్తున్నాయి ఆమె నేర్పిందా
ఆమెప్పుడూ ఇలా చెయ్యి అలా చెయ్యకొని ఏమీ చెప్పదు. అవసరం పడితే తప్ప మాట్లాడదు. రోజు మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వస్తుంది, టీ టైం వరకు ఉంటుంది, కానీ టీ తాగదు, టీవీ సీరియల్స్ పెట్టనివ్వదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది, కానీ కాలం వృధా చేయదు. మీకు స్వీట్స్ ఇష్టమని ఇప్పుడే తెలిసింది నాకు, రోజూ చేసుకుందాంగా. మరి అవ్యల్ గుర్తు తెచ్చుకుంటూ అడిగాడు. ఓ, ఆదివారం మీరుంటారుగా, చేసుకుందాం. ఆ రోజు నుండి ఇద్దరూ మాట్లాడేసుకుంటున్నారు. రోజూ ఆఫీస్ నుంచి త్వరగా వస్తున్నాడు సుందరం. ఏమిటో మీ నేస్తం విశేషాలు అని అడిగి తెలుసుకుంటున్నాడు. అడగకూడదు కానీ, ఆమెది ఏ ఊరు? నెల్లూరు కాదు కదా, సంశయంగా అడిగాడు. ఓ రోజు విజయవాడ దగ్గర పల్లెటూరు, నెల్లూరు మాత్రం కాదు, కలకత్తాలో ఉండొచ్చారు, పాపం పిల్లలు లేరు. ఓ రోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయాడు సుందరం ఆమెను చూద్దామని. కానీ ఆ రోజు ఆమె రాలేదు. మీరింట్లో ఉన్నారని మన మధ్య తను ఎందుకని రాలేదేమో అంది. కాబోలు అనుకున్నాడు సుందరం. ఈరోజు వంటింటిని అందంగా ఉంచడం నేర్పింది. రండి చూద్దురు గాని వంటిల్లు ఎంత అందంగా ఉందో. పోపుల పెట్టెలో మనకు కావలసినవెన్నో ఉన్నాయట చెప్పింది. మనం తినే తిండి మనకు నచ్చాలట, వేసుకునే బట్టలు చక్కగా నప్పాలట, ఇతరులు మెచ్చాలట. ఆమె కాస్త ఛాయ తక్కువైనా నాలా పొడగరే, నేను తనకన్నా అందంగా ఉంటానట. మీకు స్టైలే లేదట, ఓ రోజు టక్ చేస్తారట, మరో రోజు సాదాసీదా బట్టలతో వెళ్తారట. మీ హెయిర్ డ్రెస్సింగ్ బాగోదట, అందమైన జుట్టును అశ్రద్ధ చేస్తున్నారట, మీపై నాకు శ్రద్ధ లేదట. భర్తని అందంగా ఆనందంగా ఉంచడం నాకు తెలియదట. ఓ రోజున మన ఇద్దరికీ క్లాస్ తీసుకుంటుందట. వాళ్ళ ఆయన షూ పాలిష్ దగ్గర నుండి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాడట. ఈమె వాళ్ళ ఆయన్ని ఓ చంటిబిడ్డలా చూసుకుంటుందట. వాళ్ళ ఆయనలా టీవీగా ఎవరూ ఉండలేరట. నాన్సెన్స్, ఇదంతా సొంత డబ్బా, అయినా నేను ఎలా ఉంటే తనకెందుకు అన్నాడు కోపంగా. అంత కోపం ఎందుకు? ఆమె మాటలు నిజమే కదా. మీ గురించి మీరు ఎప్పుడైనా శ్రద్ధ చూపించారా? నన్ను కలగజేసుకొని ఇచ్చారా? అసలు మీరు ఎంత అందంగా ఉంటారో తెలుసా? ఉండండి, రోజు మిమ్మల్ని నేనే ముస్తాబు చేసి ఆఫీస్కి పంపుతాను అంది. అనడమే కాదు, అతన్ని కూర్చోబెట్టి తన తలను తన నడుముకు దగ్గరగా తెచ్చుకుని అందంగా తలదువ్వి అందంగా ముస్తాబు చేసి ఆఫీస్కు పంపింది. శారద అలా దగ్గరకొచ్చి తలదువ్వుతుంటే ఒక్కసారి ఒళ్ళు గగ్గురుపొడిచినట్టు అనిపించింది సుందరానికి. శారదకు తాను లొంగిపోతున్నాడా అనే సంశయమూ కలిగింది. ఏమిటి నన్ను ఇలా చిన్నపిల్లవాడిని చేసేస్తున్నావు? మనకి ఎందరు పిల్లలు పుట్టినా మీరెప్పుడూ నాకు చిన్నపిల్లాడే అంది కాస్త అడ్వాన్స్ అయ్యి అతని దృష్టిని పిల్లల మీదకు పోనిస్తూ. రోజూ ఆమె పర్యవేక్షణలోనే మేకప్ అయ్యి ఆఫీస్కు బయలుదేరుతున్నాడు సుందరం. శారదకు సుందరం దగ్గర చనువు పెరిగింది. తన నేస్తం గురించి ఎన్నో చెప్తోంది. వాళ్ళ ఆయన మంచివాడేనట, కానీ తీర్థం తీసుకున్న రాత్రి నరకం చూపిస్తాడట. మీరు మాలా ఉండకండి, ఆనందంగా ఉండండి అంటుంది. ఎవరెవరి గురించో తగవలు పడకండి. కోపతాపాలు ఇలా వచ్చి అలా పోవాలట. ఎప్పుడూ లేనిది మొన్న ఆమె కంటిలో కన్నీరు, నాకెంతో బాధ కలిగింది అంది శారద. అయ్యో పాపం అన్నాడు సుందరం ప్రేమగా శారదని దగ్గరికి తీసుకుంటూ. శారద కూడా అతనికి పూర్తి స్వేచ్ఛనిచ్చేసింది. బాత్రూంలోంచి చీరను ఒకసారి అందిస్తారు అంటో అతను వేసుకునే షర్టు గుండీలు ఒకటో రెండో తెంపేసి ఉండండి ఉండండి అంటూ అతను ఆఫీస్కు వెళ్లే వేళ నిలబెట్టి సూదీదారం తెచ్చి అతని గుండెకు దగ్గరగా వచ్చి గుండీలు కుట్టి పంపిస్తోంది. ఆమె వేడి ఊపిర్లు అతని గిలిగిందలు పెడుతుంటే ఆమెను దగ్గరికి తీసుకుంటున్నాడు. ఈ మధ్యనే ఈరోజు వాళ్ళింటికి తీసుకెళ్ళింది. ఇంటిని ఎంత అందంగా ఉంచిందో తెలుసా, స్వర్గమంతా అక్కడే ఉందనిపించింది. నేను కూడా మన ఇంటిని చాలా అందంగా ఉంచుతాను, స్వర్గం మన చేతిలోనే ఉందని నిరూపిస్తాను. మీరు కాస్త సాయం చేస్తే మన పడగదిలోకి చంద్రుడు నక్షత్రాలను తెప్పించి వెన్నెలను కురిపిస్తాను అంటూ స్టిక్కర్లను చూపించింది. వీటిని గది పైకప్పు మీద అతికిస్తాను, ముందు తనే నాకు సాయం చేస్తానంది. కానీ ఏం ఆలోచించిందో ఏమిటో మన బెడ్రూంలోకి రానంది, ఎవరిని రానేయకూడదంది అంటూ మన బెడ్రూంలో టేబుల్ మీద ఉన్న తాజ్మహల్ బొమ్మను చూసి చాలా బాగుందంది చెప్పింది శారద. ఆ రాత్రే శారద అందిస్తుంటే పడకగది పైకప్పు మీద చంద్రుడు నక్షత్రాలు స్పుత్నిక్ను అందంగా అతికించాడు సుందరం. సుందరానికి నిజంగా వెన్నెల్లో విహరించినట్టు అనిపించింది. అంతేకాదు వెన్నెలే శారద రూపంలో అతను చుట్టుపెట్టినట్టు అనిపించింది సుందరానికి. ఇక ప్రతి రాత్రి మనకు వసంతరాత్రే అంది గుసగుసగా సుందరంతో. మనని ఇంతగా దగ్గర చేసిన ఆమెను అతన్ని ఓ రోజు డిన్నర్కి పిలవకూడదు అన్నాడు. ఆ మాటే తను అంది. ఓ రోజున మనల్ని డిన్నర్కి పిలుస్తానంది, నలుగురం కలిసి ఓ శనివారం అరకు వెళ్ళి ఆదివారం రాత్రికల్లా తిరిగి వచ్చేద్దాం అంది. మంచి ఆలోచనే అన్నాడు సుందరం ఆనందంగా. 2 రోజులు పోయిన తర్వాత చెప్పింది శారద. రాత్రి వాళ్ళ ఇంట్లో డిన్నర్, సాయంత్రం వేగంగా రండి అని చెప్పింది.
సాయంత్రం త్వరగా వచ్చేసాడు మంచి గిఫ్ట్ కొనుక్కున్న సుందరం. త్వరగా తెములు సరిగ్గా భోజనం వేళకు వెళ్తే బాగోదు అంటూ అతనికి చెన్నైలో పనేదో పడిందట. ఇద్దరు ఇవాళ మెయిల్కి వెళ్లారు, చెప్పింది విచారంగా శారద. 4 రోజుల వరకు శారద ఆమె గురించి ఏమీ చెప్పలేదు. మన్నాడు చెప్పింది, వాళ్ళు కంచు కూడా వెళ్లారట. నాకు ఓ పట్టుచీర తెచ్చింది, డబ్బిస్తానన్నా తీసుకోలేదు. తను ఇదే రంగు తీసుకుంది, ఎంత బాగుందో చూడండి. ఈ చీరల్లో మేమిద్దరం అక్కా చీరల్లా ఉంటామంది, నాకు అలానే అనిపించింది అంది శారద. నీవు కూడా ఆమెకి ఏదైనా ఇవ్వాలి అన్నాడు. రేపు అరసి వెళ్ళి వెళ్ళి వస్తారట, రాగానే అరకు వెళ్దాం అంది, చెప్పింది శారద. 2 రోజులు భారంగా గడిచే సుందరానికి. శారద ఆమె గురించి ఏమీ చెప్పలేదు, సుందరం అడగలేకపోయాడు. 3వ రోజు సాయంత్రం సుందరం ఆఫీస్ నుంచి వచ్చే వేళకు శారద కన్నీటితో పడుకుంది. ఏమైంది అడిగాడు గాబరాగా. వాళ్ళు వెళ్ళిపోయారండి అంది ఏడుస్తూ. వెళ్ళిపోవడం ఏంటి, ఎక్కడికి? వాళ్ళు చెన్నై వెళ్ళిపోయారు ఈ మధ్యాహ్నమే. అతనికి పెద్ద ఉద్యోగమే వచ్చిందట, మొన్న చెన్నై నుంచి వచ్చినప్పుడే తనకు తెలుసట. కానీ నేను బాధపడతానని చెప్పలేదట, వెళ్ళలేక కన్నీటితో వెళ్ళింది. ఫోన్ నెంబరు ఇవ్వలేదు, నేను అడగడం మరిచాను. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారా, నాకోసారి ఫోన్ అయినా చేయలేకపోయావా, వెళ్లే ముందైనా కలిసేవాళ్ళం, అంత సమయం ఎక్కడ, ఇలా వచ్చారా చెప్పి వెళ్ళిపోయింది. కానీ వెళ్లే ముందు తనకు ఒక కానుక కావాలంది, అది తప్పింకేమీ వద్దంది, ఇవ్వక తప్పలేదు, ఇచ్చేశాను. మంచి పని చేశావు, ఇంతకీ ఏమడిగింది? మన బెడ్రూంలోని తాజ్మహల్ బొమ్మని. తాజ్మహల్నా, అయినా దాన్ని ఎందుకు అడిగింది, అది నా జ్ఞాపకం కదా. అది అంటూ ఏదో గుర్తుకొచ్చి బీరువా దగ్గరకు పరిగెత్తి తన బట్టలు అడుగునున్న ఫోటో ఆల్బమ్ని తీసి, చెప్పు ఆమె ఈ ఫోటోలా ఉంటుందా అంటూ పేజీలన్నీ గబగబా తిప్పిచూశాడు. మళ్ళా చూశాడు, ఆల్బమ్ అంతా కలయి వెతికాడు. ఇందులో ఓ ఫోటో ఉండాలి, ఏది కనబడదేం, ఎవరు తీశారు, ఆమె కానీ ఈ ఆల్బమ్ని చూసిందా, ఫోటోని తానే తీసేసిందా, చెప్పు గద్దించాడు. అన్ని ఆల్బమ్స్తో పాటు దీన్ని చూపించాను, చూసింది, కానీ ఏ ఫోటోలో నేను ఎప్పుడు చూడలేదు, చెన్నై నుండి వచ్చిన తరువాత కాబోలు. చెప్పు తానే తీసింది, నా జ్ఞాపకాలు రెండింటిని నాకు లేకుండా చేసింది, తనే. ఆ తను, అందుకే నాకు కనబడకుండా కథ నడిపింది అంటూ 2 చేతుల్లో ముఖం దాచుకున్నాడు సుందరం. కాసేపు ఆగంది శారద. అర్థమైంది, అయినా సుఖం లేని జ్ఞాపకాలు ఎందుకు చెప్పండి, అయినా నేనుండగా మీరు అలా బాధపడకూడదు, తన ఇష్టాలని మన ఇష్టాలుగా చేసింది, ఇంటి నిండా తన జ్ఞాపకాలే నింపింది, ఇవి చాలవు, ఆమె నాకు మంచి స్నేహితురాలు, తగువులు పడకండి, ఆనందంగా ఉండండి అంటూ పదే పదే చెప్పి వెళ్ళింది. స్నేహం కన్నా ఈ ప్రపంచంలో గొప్పదేదీ లేదని చెప్పింది, అలానే మంచి స్నేహాన్ని అందించింది. ఒకరు మంచిని కోరేదే స్నేహమట, ఒకరికి మంచి చేసేదే స్నేహమట, కాదంటారా చెప్పండి అంటూ అతన్ని తన చేతుల్లోకి తీసుకుంది శారద. చిన్నపిల్లవాళ్ళ ఆమె చేతుల్లో ఒదిగిపోయాడు సుందరం. ఆ రాత్రి తన గౌగిట్లో ఇమిడిపోయిన అతన్ని చూస్తూ, థ్యాంక్ యూ నేస్తమా, నిజమైన ప్రేమికురాలు అంటే నీవే, అంతకు మించి మంచి స్నేహితురాలివి కూడా అని అనుకుంది శారద పదే పదే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.